చాలా శ్రావ్యంగా ఉంది మీ వాయిస్, సో థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు పెళ్లి చూపులు లాంటి ఒక అందమైన చిత్రాన్ని మనందరికీ అందించి ఇప్పుడు అద్భుతంగా యాక్టర్గా మారిన డైరెక్టర్ కమ్ యాక్టర్ తరుణ్ భాస్కర్ గారిని వేది మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను. ఓ ఓకే, ప్రియదర్శి గారు అలా యూనో ఓకే ఓకే, మొత్తం అందరినీ క్రౌడ్ని అలా జరుపుకుంటూ ఆయన వేదిక మీద తీసుకొచ్చారు. చాలా కష్టపడి అయినా థ్యాంక్ యూ అండి, మీరు గొప్ప నటులని మళ్ళీ తెలిసింది ఇక్కడ. సో తరుణ్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టర్ అవ్వలేదండి, నేను డైరెక్షనే చేస్తున్నాను. కాకపోతే ఒక అట్లా అనుకోకుండా అట్లేదో అయింది కాబట్టి ట్రై చేస్తున్నాను అంతే. చాలా కష్టమైన థింగ్ అనేసి కూడా అర్థమవుతుంది నాకు. మిఠాయిని చూడగానే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ బికాజ్ రాహుల్ రామకృష్ణ ఇంకా దర్శిని ఐ ఓన్లీ నోన్ దెమ్ యాజ్ ఫ్రెండ్స్. అందరం వీ హ్యాడ్ ఫన్, వీ వర్కింగ్ టుగెదర్. ఇన్ఫ్యాక్ట్ ఏదో ఆడుతూ పాడుతూ సినిమాలు తీసామన్నమాట, సైన్మా అని చెప్పేసి పెళ్లి చూపులు. ఇంత ఆదరిస్తారు, ఇంత సక్సెస్ అవుతుందనేసి ఎప్పుడు అనుకోలేదు. నచ్చింది, చేసాము, వర్కౌట్ అయింది. సో అదేవిధంగా మిఠాయి కూడా చూస్తున్నప్పుడు నాకు అదే ఫీల్ వస్తుంది అనమాట. ఇప్పుడు ప్రశాంత్ తోటి మాట్లాడినప్పుడు ఆయన అదే అంటున్నారు, వి జస్ట్ హ్యాడ్ ఫన్, వీ వర్ నాట్ థింకింగ్ ఆఫ్ ఎనీథింగ్, వీ జస్ట్ హ్యావింగ్ ఫన్ అని చెప్పేసి. నాకు తెలిసి అట్లా ఆడుతూ పాడుతూ వాట్ ఎవర్ వీ లైక్ ఇఫ్ వీ డూ, అది డెఫినెట్గా ఆదరణ పొందుతుందనేసి నేను అనుకుంటున్నాను. అండ్ ఐ థింక్ దర్శి ఈజ్ ప్రూఫ్, రాహుల్ రామకృష్ణ ఈజ్ ప్రూఫ్. అనవసరంగా ఇండస్ట్రీలో రాణించారు, ఇప్పుడు రచ్చరచ్చ లేపేటట్టున్నారు చూడండి, అసలు ఏమీ ఇది లేకుండా. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. ఆల్సో వివేక్ సాగర్ ఎక్కడో పైన ఉన్నట్టున్నాడు, హీ ఇస్ ఆల్వేస్ అవే ఫ్రమ్ ద లైమ్ లైట్. సో ఎక్కడున్నా కానీ ఆల్ మై బెస్ట్ విషెస్ టు వివేక్ అండ్ ఆల్ ఆఫ్ యూ హూ హెవ్ వర్క్ ఫర్ ద ఫిల్మ్, ఆల్ మై హార్ట్ఫుల్ విషెస్ టు యూ. ఐ హోప్ దిస్ ఇస్ అ హ్యూజ్ సక్సెస్ అండ్ ఐ హోప్ వి ఆల్ హ్యావ్ ఫన్ వాచింగ్ ఇట్ అండ్ యాజ్ మచ్ యాజ్ యూ హ్యాడ్ ఫన్ మేకింగ్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తరుణ్జీ, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఆయనతో బుక్ రాయించారు, యాక్టర్ని చేశారు, ఆయన ఎలా చేశారని అడిగితే నా చావు నేను చేస్తా మీకు ఎందుకు పోండి. ఆయనకి ఇప్పుడు ఒక కవిత్వం రాసేదానికి కూడా టైం లేదండి, బుక్ అంతా పక్కన పెడితే. ఆల్వేస్ బిజీ యాక్టర్ ఆయన, సీరియస్లీ మీరు బిజీగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇక మీరు ఇప్పుడు నన్నే ఏడిపిస్తున్నారు, డైరెక్టర్ అయినారు యాక్టర్ అవుతున్నారు అనేసి. ఆయన త్వరలో డైరెక్టర్ అవ్వబోతున్నాడు అవునా? ఓ ఇప్పుడే అందిన తాజా వార్త, ఎవరు ఎలా రాసుకున్నా పర్వాలేదు దీన్ని. సో దర్శి తొందరలో దర్శకత్వ బాధ్యతని స్వీకరించబోతున్నారు అనమాట. వావ్, రైమింగ్ కూడా బాగుంది, దర్శి దర్శకత్వ బాధ్యతలు అని.